ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్ ఎక్స్టేట్ ఏజెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు హిందువారం లేదా సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది, వివిధ రాశుల వారు వివిధ దేవతల్ని ఈరోజు పూజించడం ద్వారా ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి అంశంతో పాటు నవరత్న ఉంగరాన్ని ధరించడం ద్వారా ఎటువంటి శుభ ఫలితాలు ఏర్పడతాయి అనేటువంటి అంశాన్ని రత్నధారణ అదృష్ట భాగ్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. సంప్రదాయబద్ధంగా విభూతిని నుదుట ధరించడంలో ఎటువంటి ప్రయోజనాలున్నాయో ఆచార సంప్రదాయం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ఈరోజు సాయంత్రం ఎటువంటి ప్రక్రియలు చేపట్టడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి అంశాన్ని కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ హేవలంబి నామ సంవత్సరం, జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు జ్యేష్ఠ బహుళ తదియ, ఉద్యోగ ప్రయత్నాలకి, వ్యాపార నిర్ణయాలకి అనువైనటువంటి రోజు. అలాగే వారం హిందువారం లేదా సోమవారం. ఈరోజు చేపట్టేటువంటి పుణ్య కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, చంద్ర జపం, అన్నదానం, వస్త్రదానం, లలిత సహస్రనామ పారాయణ, చండీ హోమం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా చంద్రప్రీతికి దోహదపడితే తద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఈ రోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. ఈ రోజు ఈ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శుక్ర మహాదేశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శుక్రుడు యొక్క స్థితి మేషక్షేత్ర స్థితి. ఇది ఆధిపత్యత హసుడైనప్పుడు మాత్రమే శుభ ఫలితాలని కలిగించేటువంటి త్రిపాద శుభగ్రహం. ఈరోజు హిందువారం లేదా సోమవారం శ్రీ రాజరాజేశ్వరి మాత యొక్క స్మరణ, పూజాది కార్యక్రమాలు శుభ ఫలితాలని కలిగిస్తాయి, గ్రహపీడను తొలగిస్తాయి. ఇప్పుడు సుమస్సు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ రాజరాజేశ్వరి మాత యొక్క అనుగ్రహం, కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది, అలంకరణకు ప్రాధాన్యతనిస్తారు, సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి, మానసిక ధైర్యం కూడా పెరుగుతుంది, ఆర్థిక సంబంధిత లావాదేవీలు ఆకస్మికంగా కలిసి వస్తాయి, శత్రువులు మిత్రులు అవుతారు, గృహ ఉపయోగ కార్యక్రమాలని వెంటనే చేపట్టగలుగుతారు, సంతృప్తికర సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి, ఆరోగ్యం పదిలం, చేపట్టినటువంటి కార్యక్రమాలపై పారిశ్రామిక రంగం వారికి ఆధిక్యత పెరుగుతుంది, రాజకీయ వ్యవహారాల్లో మెరుగైనటువంటి అనుకూల మార్పులు రాజకీయ రంగం వారు పొందగలుగుతారు, స్థిరాస్తి విషయాలు స్థిరాస్తి రంగం వారికి అనుకూలిస్తాయి, నూతన కార్యక్రమాలు బాధ్యతలు సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతాయి, అయినప్పటికీ సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి, ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి, కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత కళారంగం వారికి పెరుగుతుంది, గుర్తింపు లభిస్తుంది, విద్యార్థులకి ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యాపరంగా కొనసాగుతుంది, మహిళలకు నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి, మానసిక ధైర్యంతో కార్యక్రమ నిర్వహణ చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మేషరాశి వారు శ్రీ మహాలక్ష్మీ దేవిని భక్తి శ్రద్ధలతో చామంతులతో పూజించడం ద్వారా ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి, సఖ్యత పెరుగుతుంది, గృహ విషయాల్లో ఆనందకర సంఘటనల్ని పొందగలుగుతారు, వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ఆందోళన ఉన్నప్పటికీ కార్యక్రమాల్లో కార్యసిద్ధి కూడా పొందగలుగుతారు, అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు, ఆలోచన దోషాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు జటిలమవుతాయి, చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తప్పనిసరి, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యతగా చేపట్టేటువంటి కార్యక్రమాలు ఊరట కలిగిస్తాయి, ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది, ఖర్చులు కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తాయి, నూతన కార్యక్రమాలు విద్యార్థులకి విద్యాపరంగా రాణిస్తాయి, ఆందోళన తగ్గుతుంది, కార్యక్రమాలను స్థిరాస్తి రంగం వారు వేగవంతంగా ప్రారంభించగలుగుతారు, అయినప్పటికీ ఆటంకాల్ని వెంటనే అధిగమించలేకపోతారు, నూతన బాధ్యతలు వైద్య వృత్తి వారికి కొనసాగుతాయి,
కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వరకు లోపిస్తుంది. క్రీడా రంగం వరకు అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ విఘ్నాల్ని చవిచూస్తారు. వృత్తిపరమైనటువంటి జాప్యాలు వ్యాపార రంగం వరకు కొనసాగుతాయి. ఈ రోజు మేదృశ్య సంఖ్య 5 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో చామంతలతో పూజించడం ద్వారా శ్రమ తగ్గుతుంది. ఆర్థిక విషయాలు దగ్గరవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ఆందోళన కొనసాగుతుంది. చిరాకు పరిస్థితులు మానసిక రుగ్మతల్ని ప్రబలం చేస్తాయి. కార్యక్రమ నిర్వహణలో శ్రద్ధ తప్పనిసరి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆనందాన్ని మాత్రం కలిగిస్తుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు పారిశ్రామిక రంగం వారు చవిచూస్తారు. వ్యాపార రంగం వారికి ఆర్థికపరమైనటువంటి చిక్కులకు సమస్యలకు వెంటనే పరిష్కారాలు పొందలేకపోతారు. కళారంగం వారికి చిరు సమస్యలు వృత్తిపరంగా తలెత్తుతాయి. అభ్యున్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో రాజకీయ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు కూడా ఉంటాయి. నూతన కార్యక్రమాల విషయంలో వ్యవసాయ రంగం వారు జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఈ రోజు మిథున రాశి వారు మహాగణపతిని గరికతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. ఆలోచన విధానంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో కార్యసిద్ధిని పొందగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితిని అధిగమించగలుగుతారు. శత్రుభీతి తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి క్రమక్రమంగా లాభిస్తాయి. వ్యాపార రంగం వారు నూతన ఆలోచన విధానంతో చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని విజయాన్ని పొందగలుగుతారు. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మహిళలకు ఆరోగ్య రక్షణ ఉంటుంది. ఆర్థిక అడ్డంకులు తొలగిపోతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సినీ రంగం వరకే పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆధ్యాత్మిక రంగం వరకు సంతృప్తిని కలిగిస్తుంది. నూతన బాధ్యతలు వైద్య వృత్తి వారికి పెరుగుతాయి. అయినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శత్రుభీతి పోతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆకస్మిక అనుకూల మార్పులు గృహపరంగా లాభిస్తాయి. స్థిరాస్తి రంగంలో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ నిర్ణయాలు కూడా లాభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు ఆధ్యాత్మిక రంగం వారికి చేకూరుతాయి. నూతన బాధ్యతల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత స్థిరాస్తి రంగం వారికి కలిసి వస్తుంది. రాజకీయ నిర్ణయాలు రాజకీయ రంగం వారికి లాభిస్తాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులను వ్యాపార రంగం వారు ఎదుర్కోగలుగుతారు. నూతన ప్రక్రియలు వ్యాపారపరంగా లాభిస్తాయి. సినీ రంగం వారికి విశేష ప్రజ్ఞ గుర్తింపు లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యత ప్రదర్శించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యవసాయ రంగం వారికి ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. ఆనందం లభిస్తుంది. ఈ రోజు మేదృష్ట సంఖ్య 5 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈ రోజు సింహరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని చాముంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆలోచన సంపద పెరుగుతుంది. వివేకవంతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు అనుకూలం. ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటే శ్రమ తగ్గుతుంది. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదించుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు చేకూరుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో సఖ్యత పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహపరంగా ఆనందాన్ని బలాన్ని పెంచుతాయి. వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితుల్ని వ్యాపార రంగం వారు ఎదుర్కోగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి నూతన అవకాశాల ద్వారా ఆర్థిక పుష్టి చేకూరుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. నూతన భాగస్వాములతో కూడినటువంటి
వ్యాపార లావాదేవీలు వ్యాపార రంగం వారికి ఆర్థిక అనుకూలతను పెంచుతాయి. నూతన కార్యక్రమాలు క్రీడా రంగం వారికి అనుకూలం. ఆర్థిక సంబంధిత లావాదేవీలు న్యాయవతి వారికి కూడా లభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈ రోజు కన్యారాశి వారు శ్రీ మహాలక్ష్మీ దేవిని తెల్లటి పుష్పాలతో శ్రీ సూక్త విధానంతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా కలిసి వస్తాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ధైర్యంతో కూడిన కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. రాజకీయ వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతే గృహ ఉపయోగ కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. మహిళలకు శుభ సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటే రాజకీయ వ్యవహారాల్లో చిరు సమస్యలు రాజకీయ రంగం వారికి తారసపడతాయి. ఆకస్మిక అనుకూల ఆర్థిక మార్పులు వ్యాపార రంగం వారికి ఉపకరిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి చిక్కులకు సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. క్రీడా రంగం వారికి విజయాలు తథ్యం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈ రోజు తులారాశి వారు శ్రీ మహాకాళి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కుంకుమాది అర్చనాది కార్యక్రమాలతో పూజించడం ద్వారా ప్రమాదాలు కనుమరుగవుతాయి. ధైర్యంతో కూడిన కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. వాహన నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో సంకోచాలు ప్రారంభమవుతాయి. అనుచిత పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి సంబంధిత లావాదేవీల విషయంలో ప్రతికూలత ప్రబలమవుతుంది. గృహ ఉపయోగ కార్యక్రమాలని మహిళలు చకచకా పూర్తి చేయగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా కూడా కొనసాగుతాయి. ఆర్థిక అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి ఆశాజనకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. క్రీడా రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు కళారంగం వారికి తగ్గుతాయి. అనుచిత పరిస్థితులను స్థిరాస్తి రంగం వారు దూరం చేసుకోగలుగుతారు. అయినప్పటికీ ఆందోళన కూడా వెనట్టి ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో తులసి దళాలతో పూజించడం ద్వారా ఏలినాటిని ద్వారా ఏర్పడేటువంటి వేదనలు కనుమరుగవుతాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఆకస్మిక విభేదాలు భాగస్వాములతో తలెత్తుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక సంబంధిత కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. నూతన సమస్యలు వెలుగులోకి వస్తాయి. మహిళలకు ఆరోగ్యపరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో కళారంగం వారికి ప్రతికూల పరిస్థితులు విమర్శలు ఏర్పడతాయి. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో సినీ రంగం వారికి ఆటంకాలు ఏర్పడతాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయలేనటువంటి పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి విస్మయాన్ని కలిగిస్తాయి. విదేశీ సంబంధిత ప్రయాణాల్లో కూడా ఆటంకాన్ని చవి చూస్తారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఈ రోజు ధనుసు రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విషయాలు చేతికందుతాయి. అదృశ్య సంఘటనలు గృహరీత్యా కొనసాగుతాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. మహిళలకు శుభ పరిణామాల ద్వారా సంతృప్తి ఆనందం లభిస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు పూర్తి చేయగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనుకోని అవకాశాలు ఆర్థికంగా బలాన్ని పెంచుతాయి. నూతన ఆలోచన సంపద విద్యార్థులకు ఉపకరిస్తుంది. కార్యక్రమాలను మహిళలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ సినీ రంగం వారికి ఆర్థిక విజయాలు కూడా వెనంటి ఉంటాయి.
బడ్జెట్ కూడినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్‌వేర్ రంగం వరకు ఆర్థిక పుష్టిని కలిగిస్తాయి వ్యయాన్ని నియంత్రించలేకపోతారు అయినప్పటికీ ఆదాయాన్ని కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి ఈ రోజు మీ అదృశ్య సంఖ్య 1 పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది ఈ రోజు మకర రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అదృశ్య సంఘటనని గృహరీచ ఆహ్వానించగలుగుతారు ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే విలువైన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నూతన సమస్యలు వెలుగులోకి వస్తాయి ఆర్థిక వ్యవహారాల్లో అన్ని రంగాల వారు జాగ్రత్తలు వహించాలి సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత పారిశ్రామిక రంగం వరకు ప్రబలమవుతుంది వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి బడ్జెట్తో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత స్థిరాస్తి రంగం వారికి ప్రబలమవుతుంది స్థిరాస్తి విషయాల్లో నత్తనడక కొనసాగుతుంది నిర్ణయాలు తీసుకోలేకపోతారు నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వ్యవసాయ రంగం వారు జాగ్రత్తలు పాటించాలి ఈ రోజు మీ అదృశ్య సంఖ్య 6 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది ఈ రోజు కుంభరాశి వారు శ్రీ మహాకాళి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా తత్తరపాటు సంఘటనలు కనుమరుగవుతాయి ఏకాగ్రత పెరుగుతుంది విదేశీ లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు గుర్తింపు లభిస్తుంది ప్రాధాన్యతను పెంపొందింపచేసేటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విషయాలు చేతికందుతాయి రాజకీయ వ్యవహారాల్లో నిగ్గుకు రాగలుగుతారు గృహ సంబంధిత కార్యక్రమాల్లో అభివృద్ధి గోచరిస్తుంది ఆనందాన్ని కలిగిస్తుంది పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి రాణిస్తాయి పేరు ప్రఖ్యాతుల్ని పెంచుతాయి కళారంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది ఆర్థిక పుష్టి కూడా చేకూరుతుంది ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాఫ్ట్వేర్ రంగం వారు సాధించగలుగుతారు విదేశీ వ్యవహారాల్లో ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి కార్యక్రమాన్ని వేగవంతంగా రాజకీయ రంగం వారు చేపట్టగలుగుతారు స్థిరాస్తి రంగం వారికి నూతన అవకాశాలు ఆర్థిక పుష్టిని చేకూరుస్తాయి సంబంధ బాంధవ్యాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ సాఫ్ట్వేర్ రంగం వారికి ఉపకరిస్తుంది ఈ రోజు మీ అదృశ్య సంఖ్య 5 పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది ఈ రోజు మీనరాశి వారు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో పూజించడం ద్వారా శుభ సంఘటనలు చోటు చేసుకుంటే గృహ విషయాల్లో అనుకూలత పెరుగుతుంది ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం ఈ రోజు సోమవారం సంధ్యా సమయంలో శ్రీ లలితా పరమేశ్వరి దేవిని భక్తి శ్రద్ధలతో పూజించి పెరుగన్న నైవేద్యంగా నివేదించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలు కనుమరుగవుతాయి గృహ ప్రశాంతత పెరుగుతుంది XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం ఈ నవీన యుగంలో ప్రతి మనిషి కూడాను చిన్న గృహమైనా సరే చాలా అందంగా చూడగానే అబ్బా ఎంత బాగుందో అనే చందంగా గృహం కట్టుకోవాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ భావిస్తూనే ఉన్నారు మనిషి తనకు కావలసినటువంటి ఆ యొక్క గృహం అతి తక్కువ సమయంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఊహకు అందని రీతిలో తన మేధస్సును వినియోగించి చక్కటి గృహాన్ని కట్టుకోవాలి అని భావిస్తూ ఉన్నాడు వృత్తిరీత్యా శ్రమపడినటువంటి శరీరానికి మనసుకు ఉల్లాసభరితమైనటువంటి ప్రశాంత వాతావరణం అవసరము అని చెప్పేసి కూడా భావిస్తున్నాడు అది ముఖ్యంగా దొరికేది తనకంటూ ఒక సొంత ఇల్లు తన కుటుంబం దగ్గర తనకు తన కుటుంబ సభ్యులకు ముఖ్య అవసరాల్లో ఒకటైనటువంటి ఇల్లు నీడనిచ్చేదే కాకుండా ఆహ్లాదకరంగా ఉండాలి ఆ గృహంలోకి అడుగుపెట్టగానే చాలా ఆహ్లాదకరంగా ఉండాలి కుటుంబ సభ్యులతో స్నేహితులతో బంధువులతో గడిపే ఆ ఇల్లు ఇంద్రభవనం కాకపోయినప్పటికీ అందంగా చక్కని వాతావరణంలో ఆకర్షణీయంగా ఉండటం మంచిది కదా దీనినే ఇంటీరియల్ డిజైన్స్
అని చెప్పేసి అంట. ఇంటీరియల్ డెకరేషన్స్ యొక్క ప్రాధాన్యత చాలా గొప్పది నేటి నవీన యుగంలో. లోపలికి ప్రవేశించగానే అబ్బా చిన్న ఇల్లైనా ఎంత బాగా కట్టుకున్నారండి, చాలా అందంగా కట్టారే అని చెప్పేసి అంటారు. దానికి తుది మెరుగులు దిద్దేది ఇంటీరియల్ డెకరేషన్స్ మాత్రమే. అయితే ఇంటీరియల్ డిజైను డెకరేషన్కు ప్రాముఖ్యత అనేటువంటిది మీరు ఆలోచన చేసేటప్పుడు కంప్యూటర్స్ను ఉపయోగించి తమకు కావలసినటువంటి గది వైశాల్యం, ఆ గది యొక్క ప్రత్యేకతలకు అనుగుణంగా డిజైన్స్ డెకరేషన్స్ తక్కువ సమయంలో కావలసిన రీతిగా రూపొందించుకోవచ్చు. ఆ స్తోమత అవకాశాలు మనకి ప్రస్తుతం అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి. స్థాయికి తగ్గట్టుగా ఇంటీరియల్ డిజైన్ రూపొందించుకోవచ్చు. గృహ నిర్మాణం అనేటువంటిది సహజ సిద్ధంగా మూడు ముఖ్యాంశాలపైన ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి కదా శాస్త్రం. గృహ నిర్మాణం ఈ మూడు ముఖ్యాంశాల యొక్క ప్రభావరీత్యా మొదటిది స్థానం ఇంజనీర్స్ ఆ యొక్క ఇంజనీర్ గారిది. అంటే ఆయన భవనం ఎలా కట్టాలి అని మనసులోనే అనుకుంటాడు. ఇల్లు 10 కాలాల పాటు మన అవసరానికి అనువుగా కావలసిన పునాదులతో దృఢంగా నిర్మించడం, పునాదులతో దృఢంగా నిర్మించటం అనేది ముఖ్యమైనటువంటి విషయం. రెండో స్థానం ఆర్కిటెక్ట్ది, అంటే ఉపరితల నిర్మాణం. మొట్టమొదటిదేమో పునాదులు వ్యవహారం, రెండోదేమో ఉపరితల నిర్మాణం, ఇంటి బాహ్య స్వరూపం అందంగా ఆకర్షణీయంగా మరల్చడం. ఇక మూడో స్థానం ఇంటీరియల్ డెకరేషన్ వారిది. ఇంటీరియల్ డెకరేషన్ అనేది మూడో స్థానంగా ఆక్రమిస్తుంది. భవనం లోపల గదులకు తగినట్లుగా ఏ విధమైనటువంటి అలంకరణలు వేయాలి, ఏ విధమైనటువంటి రంగులు వేసినట్లయితే ఆ గదిలోకి వెళ్ళగానే చాలా బాగుంది అనిపిస్తుంది అనేటువంటి విషయాలు, గోడలకు ఏ విధమైనటువంటి రంగులు వేయాలి, కప్బోర్డ్సు, ఫర్నిచర్సు, లైట్లు, అమరిక ఇవన్నీ కూడాను సూచిస్తూ ఉన్నాయి. ఇది కేవలం ఉన్నత వర్గాలకే అందుబాటులో ఉంటుంది అనుకోవటం పొరపాటే. ఎవరైనా సరే జాగ్రత్తగా ఆలోచించి ఆ గదికి ఆ రంగు వేసినట్లయితే దీనికి అందం వస్తుంది అని భావన చెయ్యాలి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు కూర్చునేటువంటి డ్రాయింగ్ రూమ్, లివింగ్ రూములు, డైనింగ్ హాల్, విశాలవంతమైన ఏ గదిలో పొడవైన గోడలను ఇటుకతో కట్టిన తర్వాత దానికి ప్లాస్టరింగ్ చేయకుండా లేత ఎరుపు రంగు, లేత ఇటుక రంగు పెయింటింగ్తో గీతలు కొడితే అందంగా తయారయ్యేటువంటి ఇంటీరియల్ డెకరేషన్ కూడా ఉంది. ఊరికే గోడలు కట్టేసి దానికి సిమెంట్ వేసేసి రంగులు పోయకుండా అసలు ఇటుకల్లోనే చాలా చక్కగా కట్టేటువంటి తీరుతెన్నులు చేసి దానికి ఎరుపు రంగు రాసి గీతలు గీస్తే అబ్బా మళ్ళీ కట్టారు ఇది గోడ అన్నట్టుగా చేసేటువంటి విధి విధానం కూడా ఇక్కడ ఇంటీరియల్ డెకరేషన్లో మనకు కనిపిస్తుంది. ఒక హాల్లోకి అడుగు పెట్టగానే ఒక అద్భుతవంతమైనటువంటి హాల్లో అడుగు పెట్టాం అన్న చందంగా కూడా తయారు చేసేటువంటి ఇంటీరియల్ డెకరేషన్స్ ఉన్నాయి. 4 ముఖాలు కోణాలతో రాళ్లతో లోపల అమర్చేటువంటి తీరుతెన్నులు కూడా మనకు కనిపిస్తాయి. ఒక పద్ధతి లేని ముఖాలు సైడ్స్ గల రాళ్లను 2 రకాల డిజైన్లతో ఏర్పాటు చేసేటువంటి విధి విధానం కూడా మనకు వివిధ రకాలుగా మనకు నేటి నవీన యుగంలో కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు విల్లాస్ అని చెప్పేసి చాలా చక్కగా నిర్మాణాలు చేసుకుంటున్నారు. ఆ విల్లాస్ కట్టినప్పుడు లోపలికి వెళ్ళి చూస్తే అసలు గోడకి సిమెంట్ వేశారా లేదా అని చెప్పేసి అనిపిస్తుంది. మొత్తం కూడా డిజైనింగ్ కేవలం కట్టేటువంటి రాళ్లతోనే నిర్మాణం చేశారు. అంటే ఆ ఇటుకలు అమర్చేటువంటి తీరుతెన్నులు కానివ్వండి, ఆ వివిధ రకాలైన రాళ్ల అమరికలు కానివ్వండి, ఆ గ్లాస్ పెట్టి బిగించినటువంటి విధి విధానాలు కానీ చూస్తే భలే కట్టారే అనిపిస్తుంది. అయితే దీనికి కూడా వాస్తుశాస్త్రం వాస్తు సూత్రాలు పాటించాలి. ఎందుచేత ఆ అందానికి ఎక్కువ విలువిస్తే తర్వాత వాస్తు సంగతి ఏంటి, అక్కడ కనుక సరిగా లేకపోయినట్లయితే ఆ ఇంట్లో నివసించే వాళ్ళ సంగతి ఏమిటి అని కూడా ఆలోచించాలి. అందుచేత కొన్ని ముఖ్యమైన సూత్ర ప్రాతిపదికలు వాళ్ళు తప్పనిసరిగా ఆచరించాలి. ఇప్పుడు గోడ ఉంది, గోడ కట్టేటప్పుడు దక్షిణం వైపు గోడ నీ ఇష్టం, ఎంత లావైనా పెట్టుకో, వద్దంటలేదు.
అదే ఉత్తరం వైపు మందంగా పెట్టి దక్షిణం వైపు గోడని చాలా సన్నగా చేసి చిన్న చిన్న ముక్కలు పెట్టి అతికిచ్చి ఓహో బ్రహ్మాండంగా ఇంటీరియల్ డెకరేషన్ అంటే కుదరదు. ఇక్కడ వాస్తు శాస్త్రీయత చాలా దోషం వస్తుంది. అలాగే నడక విషయంలో కూడా అంతే. ఆ ఆగ్నేయ నడక పెట్టేసేసి ఉత్తరం వైపు రోడ్డు ఉంటే ఆగ్నేయం వైపు నడక పెట్టే విధంగా ఆ కర్టెన్స్ డోర్స్ పెట్టేసేసి బ్రహ్మాండంగా ఉంటుంది సార్ ఇటు నుంచి నడవండి అంటే కుదరదు. వాస్తు వాస్తే డెకరేషన్ డెకరేషనే. ముఖారవిందానికి ఏ విధంగా అలంకరణ చేస్తే అందం వస్తుందో ఎటువంటి దుస్తులు వేస్తే ఆ యొక్క తత్వం చక్కగా ఉంటుందో అలాంటి ప్రభావమే గృహానికి కూడా. అంతేగాని నేను చాలా చక్కగా ఇటుకల్లో రకరకాలైన ఇటుకలు పెట్టి ముందుకు వెనక్కి వచ్చేట్టుగా కట్టి మీకు డెకరేషన్గా చూపించానంటే కుదురుతుందా? వాస్తుశాస్త్రం వాస్తుశాస్త్రమే, దాని ప్రకారంగా కట్టుకోవాలి గృహ నిర్మాణాలు. మధ్యలో టాయిలెట్స్ బాత్రూమ్స్ ఏర్పాటు చేసి అటువైపు ఒక రూము ఇటువైపు ఒక రూము ఏర్పాటు చేశానంటే కుదరదు. ఆయనలో ఆ యొక్క పూర్తి హాలులో మధ్యలో ఆ టాయిలెట్స్ ఏర్పాటు చేయటం వాస్తుశాస్త్రరీత్యా సమ్మతం కాదు. బాత్రూమ్స్ టాయిలెట్స్ ఏ రీతిన ఎక్కడ కడితే మంచిదో ఆ రీతిలోనే కట్టాలి తప్ప ఈ హాలు పెద్దదిగా ఉండాలంటే ఇటువైపు ఇది ఉండాలండి, అటువైపు ఆ రూము, ఇటువైపు ఈ రూము ఉండాలి, మధ్యలో టాయిలెట్స్ పెడుతున్నానండి అంటే కుదరదు. అలాగే ఆగ్నేయంలో రావట్లేదండి వంటగది, మీకు వాయువులో పెడుతున్నాను చాలా బాగుంటుంది అని చెప్పేసి చెప్తే కుదరదు. వాస్తు వాస్తే, వాస్తు శాస్త్రంలో ఏ తీరునైతే మనకు చెప్పారో ఆ సూత్రాల్ని పాటిస్తూ నీకు ఇష్టం వచ్చిన రీతిలో ఇంటీరియల్ డెకరేషన్స్ కనుక ఏర్పాటు చూసుకున్నట్లయితే అది స్వర్గధామంగానే ఉంటుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. డిజైన్ అదనంగా పెద్దగా ఖర్చు పెట్టకుండా సూపర్లకు అందంగా ఉండేటువంటి విధి విధానంగా చాలా చక్కటి డెకరేషన్తో మీ గృహం మరింత అందంగా రూపొందించుకునేటువంటి ప్రభావంతో మీరు నిర్మాణాలు చేసుకోవటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తాయి అని చెప్పేసి ఇక్కడ మనం గ్రహించాలి. వాస్తులో ముఖ్యంగా గమనించాల్సిన విధి విధానంలో తూర్పు ఉత్తరానికి ఎక్కువ ఖాళీ స్థలం ఉండేటట్టుగా చూసుకోవటం, అలాగే దక్షిణం కన్నా ఉత్తరం ఎక్కువ, పడమర కన్నా తూర్పు ఎక్కువగా ఉండేటట్టుగా ఖాళీ స్థలం ఉండేటట్టుగా నిర్మాణం చేసుకోవటం. గోడల విషయంలో కూడాను ఎత్తైనటువంటి గోడలు దక్షిణ పడమర వైపులోను, తూర్పు ఉత్తరం వైపు ఆ రెండిటికన్నా కూడా ఎత్తు తక్కువలో కొద్దిగా నిర్మాణం చేసుకునేటువంటి విధి విధానం. గేట్ల అమెరిక విషయంలో కూడాను ఇష్టం వచ్చిన రీతిలో గేట్లు పెట్టకుండా ఈశాన్యం దిశల్లో గేటు ఉండే విధంగా, లేక ఎటువైపు గేటు ఉచ్చస్థానంలో ఉందో ఆ ఉచ్చస్థానాల్లో గేట్లు అమర్చేటువంటి తీరుతెన్నులు కనుక పాటించినట్లయితే చక్కటి అందమైన గృహం మీ కళల సాకారం నెరవేర్చుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది కదా. మరి అంతే తప్ప కేవలం అందంగా కట్టండి మొత్తం మీకు తెలుసు కదా అని చెప్పేసి వదిలేస్తే వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు నిర్మాణం చేసిస్తే తర్వాత వాస్తు పాటించకపోతే అనర్థదాయకమైన ప్రభావాలు వస్తాయి. అందుచేత ముఖ్యంగా ఎంత అందమైన గృహ నిర్మాణం ప్రారంభించినప్పటికీ దానిలో వాస్తు శాస్త్రం చెప్పినటువంటి సూత్ర ప్రాతిపదికలను కూడా అమలు చేసి చక్కగా గృహాన్ని నిర్మాణం చేసుకోవటమే ఉత్తమోత్తమైన పద్ధతిగా ప్రతి ఒక్కరూ గ్రహించి సుఖమయ జీవితాన్ని సాగించాలి అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జన సుఖినో భవతు. నవరత్న ఉంగరాన్ని ధరించడం ద్వారా ఎటువంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయో రత్నధారణ అదృష్ట భాగ్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. నవరత్నాలతో కూడినటువంటి ఉంగరాన్ని ధరించడం వల్ల నవగ్రహాల యొక్క అనుకూలత ఏర్పడుతుంది. కాశ్యప స్మృతి గ్రంథంలో నవరత్నాల ఉంగరం యొక్క ప్రాధాన్యతను వివరించారు. ఈ ఉంగరంలో అమర్చేటువంటి అన్ని రత్నాలు సమాన పరిమాణంలో ఉండాలి. ఈ నవరత్న ఉంగరంలో రవికి మధ్యలో కెంపు, తూర్పున శుక్రుడికి వజ్రం, ఆగ్నేయంలో చంద్రుడికి ముత్యం, దక్షిణాన కూజనకు పగడం, నైరుతిలో రాహుకి గోమేధికం, పశ్చిమంలో శనికి నీలం, వాయువ్యంలో కేతువుకి వైఢూర్యం, ఉత్తరంలో గురువుకి పుష్యరాగం, ఈశాన్యంలో బుధునికి పచ్చ, ఇలా అమర్చి ఉన్నటువంటి ఉంగరాన్ని తయారు చేయించుకుని శుభముహూర్తంలో
దీన్ని ధరించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలు కనుమరుగవుతాయి. నవరత్న ఉంగర ధారణ వల్ల కార్యానుకూలత ఏర్పడుతుంది. ఆకర్షణ శక్తి అలాగే ఆరోగ్య సిద్ధి, ఉద్యోగ వ్యాపార విద్యా విషయాలు కూడా అనుకూలతని పెంచుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. విభూదిని సాంప్రదాయబద్ధంగా నుదుటిని ధరించడంలోని పరమార్థం ఏమిటో ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. విభూదిని ధరించేటప్పుడు 3 వేళ్లతో తీసుకుని తొలత పాలభాగాన ధరించి ఆపై భుజాలకు, ఆపై చేతులకు, ఆ తర్వాత హృదయం, ఉదరం ఇలా క్రమంగా ధరించాలి. ధరించినటువంటి వస్త్రాలపైన, నేలపైన విభూది పడకుండా జాగ్రత్తగా ధరించాలి. పొరపాటున నేలపైన పడితే వస్త్రంతో తీయాలి తప్ప చీపురుతో తీయరాదు. ఈశ్వర సన్నిధికి, హోమగుండానికి అభిముఖంగా నిలబడి ధరించరాదు. విభూదిని 3 గీతలుగా పెట్టుకుంటే సత్వరజస్తమో గుణాలకు అతీతులని అర్థం. తలస్నానం చేసినప్పుడు తడి విభూది, కంఠస్నానం చేసినప్పుడు పొడి విభూతిని పెట్టుకోవాలి. అలాగే ఉదయం పూట ధరించేటప్పుడు తడితో కూడినటువంటి విభూదిని, సాయంత్రం ధరించేటప్పుడు పొడి విభూదిని ధరించాలి. బొట్టు పెట్టుకునేటప్పుడు మధ్యవేలుతోనే పెట్టుకోవాలి, కానీ చూపుడు వేలు ఈ బొట్టు పెట్టుకునేటప్పుడు వాడరాదు. ఈ రకంగా విభూదిని సాంప్రదాయబద్ధంగా ధరించడం ద్వారా ఈశ్వరానుగ్రహం, తద్వారా ఐశ్వర్య ప్రాప్తి, మానసిక ప్రశాంతత ఏర్పడతాయి. రేపు ఉత్తరాషాఢ శ్రవణ నక్షత్రాలున్నాయి. ప్రధానంగా రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే నామకరణం, అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. భూములు, గృహాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన దస్తావేజులు వ్రాయించుకోవటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాలు చేయటానికి, ఉద్యోగంలో తొలిసారిగా చేరటానికి, ఉద్యోగంలో మార్పులకు, సమస్త ఉద్యోగపరమైనటువంటి వ్యవహారములకు రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. దేవేంద్రుడు 3 లోకాల్ని గెలిచి పరిపాలించాడు అంటే పరాక్రమంతో కదా వజ్రాయుధాన్ని ఉపయోగించి కదా. భరతుడు భూమండలాన్ని అంతటినీ పరిపాలించాడు అంటే కేవలము పరాక్రమమును ఆధారం చేసుకుని కదా. పరాక్రమము సాధనము. రాజులు పరాక్రమం ద్వారా ఏదైనా సాధించాలి. ఆ పరాక్రమానికి మనకేమి లోటు? ఇంత పరాక్రమం మనకుండగా పాండవులు మనకి శత్రువులు కాబట్టి యుద్ధం ప్రకటన చేసేయి, మనం వెళ్ళి చంపేద్దాం. చంపేస్తే రాజ్యం నిష్కంటకమైపోతుంది. ఈ అఖండ భూమండలానికి సార్వభౌముడమై హాయిగా పరిపాలన చేయి. దుర్యోధనుడు అన్నాడు, కొద్దిగా ఆలోచించి, గాట్పుచూలిపిరుదు కావంగా అర్జును నోర్వ నమరులైన నోపరాజి, అతడు నిహతుడగును అశ్రమంబున పార్థునొక్కరుండ కర్ణుడు ఒర్వనోపు. కర్ణుడా, యుద్ధం చేద్దాం యుద్ధం చేద్దాం యుద్ధం చేద్దాం అంటున్నావు, కానీ ఆ యుద్ధము వలన మనకి అంత తేలికగా ఫలితం అనగూడుతుంది అని నేను అనుకోవట్లేదు. ఎందుకు అనుకోవట్లేదంటే, గాట్పు చూలి పిరుదు కావంగా, గాట్పు అంటే గాలి, గాలి చూలి అంటే గాలి యొక్క కొడుకు, వాయుపుత్రుడైనటువంటి భీముడు వెనకాతల నిలబడి ఉండగా అర్జునుడికి, అసలు అర్జును నోర్వ నమరులైన నోపరాజి, ఇదే కర్ణుడికి ఇష్టం ఉండదు. దేవతలందరూ కట్టకొచ్చినా సరే అర్జునుడిని గెలవడం సాధ్యం కాదు. అర్జునుడిని దేవతలు కూడా గెలవలేరయ్యా అన్నాడు అనుకోండి, కర్ణుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. తన స్వాభిమానం తనది దుర్యోధనుడికి. అందుకని ఆయన అన్నాడు, భీముడు అర్జునుడి వెనక ఉండగా అర్జునుడిని ఎవరూ ఓడించలేరు దేవతలు కూడా. అంటే ఇప్పుడు భీముడిని ఎవరు చంపాలి? ఆయన ఉద్దేశంలో ఈయనే చంపేయాలి. అందుకని వీళ్ళిద్దరూ ఎంత గొప్పగా ఆలోచన చేస్తారంటే, నేను భీముడిని చంపేశాననుకోవాలి అర్జునుడిని, నువ్వు చంపేయడు ఏమిది చాలా తేలిక. కాబట్టి అతడు నిహతుడగుడు ఆ భీముడిని చంపేస్తే అశ్రమంబున పార్థునొక్కరుండ కర్ణుడోర్వనోపు,
అర్జునుణ్ణి పడగొట్టేయడం అప్పుడు కర్ణుడికి పెద్ద లెక్కల విషయం కాదు, పడగొట్టేసేయచ్చు. కానీ అసలు యుద్ధానికి వెళ్ళాలి అంటే ధృతరాష్ట్రుడు ఒప్పుకోవాలిగా. ధృతరాష్ట్రుడు ఒప్పుకోవాలి అంటే మంత్రి విదురుడు, విదురుడు ఒప్పుకుంటాడా? భీష్మద్రోణులు ఒప్పుకుంటారా? వీళ్ళెవ్వరూ ఒప్పుకోకుండా మనం యుద్ధానికి ఎలా పెడతాం? పాండవుల మీద నాకున్న అక్కసు చెప్పగలను మా నాన్న దగ్గర, కానీ మా నాన్నకు బలహీనత ఉంది. విదురుణ్ణి పిలుస్తాడు ప్రతిదానికి, పిలిచి మంత్రి విదురుణ్ణి అడుగుతాడు, విదురుడు పాండవ పక్షపాతి, వాళ్ళ జోలు నీకెందుకు, వాళ్ళతో యుద్ధం ఎందుకు, వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేయి అంటాడు. ఇంకెక్కడ యుద్ధం చేస్తాం? ఎలా జరుగుతుంది? పైగా భీష్మద్రోణులు ఒప్పుకుంటారా? అయినా నువ్వు అన్నావు కదా మా నాన్న దగ్గరికి వెళ్ళి ఏడుస్తా, నాన్న నేను తట్టుకోలేను పాండవులు వృద్ధిలోకి వస్తే, వాళ్ళు పాడైపోయారనుకుని ఇన్నాళ్ళు సంతోషంగా ఉన్నా, వాళ్ళు సంతోషంగా ఉన్నారని నాకు ఇప్పుడు తెలిసింది, కాబట్టి నాకు ఏడుపు తప్ప ఇంకేం మిగులుతుంది? కాబట్టి నాకు సంతోషం కలగాలంటే పాండవులు పాడైపోవాలి, పాండవులు పాడైపోవాలంటే యుద్ధానికి వెళ్ళాలి. కాబట్టి నువ్వు నాకు అనుమతి, నువ్వేం చేసుకుంటావో, విదురుణ్ణి ఏం చేసుకుంటావో, భీష్మద్రోణుల్ని ఏం చేసుకుంటావో, ఏం చెప్పుకుంటావో చెప్పుకో, చెప్పుకుని నాకు సమ్మతిని, ఆ సమ్మతినిస్తే యుద్ధ ప్రకటన చేస్తా అని మా నాన్నతో చెప్తా. అంటే సాధారణంగా కర్ణుడు చెప్పినటువంటి మాట దుర్యోధనుడు కాదు అని అనడు. ఆ కర్ణుడి మీద దుర్యోధనుడుకున్న అభిమానం అటువంటిది. కర్ణుడికి ఉన్నటువంటి బలహీనత ఏమిటంటే, కర్ణుడెప్పుడూ కూడా కౌరవులకు పాండవులకు మధ్య సంధి జరగడాన్ని అంగీకరించాడు. వాళ్ళిద్దరూ కలిసి ఉండడం కర్ణుడికి ససేమిరా ఇష్టం ఉండదు. ససేమిరా కర్ణుడికి ఎందుకు ఇష్టం ఉండదు అంటే, అర్జునుణ్ణి తాను ఓడించగలిగిన అవకాశం ఎలా వస్తుంది వీళ్ళిద్దరూ కలిసిపోతే? అన్నదమ్ములు 105 మంది కలిసిపోయారనుకోండి, ఇంకా యుద్ధం ఎందుకు అసలు? దుర్యోధనుడికి యుద్ధం అవసరం లేదు. దుర్యోధనుడికి యుద్ధం అవసరం లేనప్పుడు తన అవసరం లేదు. అప్పుడు తను అర్జునుడి మీద యుద్ధం చెయ్యలేడు. తను ఇప్పటిదాకా ఒక్కసారి కూడా అర్జునుణ్ణి గెలవలేదు. అర్జునుణ్ణి గెలవాలని ఆయన కోరిక. అర్జునుణ్ణి గెలవాలంటే యుద్ధం రావాలి. యుద్ధం రావాలంటే కౌరవులకు పాండవులకు మధ్య సంధి పొసకూడదు. అసలు వాళ్ళిద్దరి మధ్య ప్రేమాభిమానాలు ఏర్పడకూడదు. అందుకే కర్ణుడు ఎప్పుడు మాట్లాడినా ఆంతరమునందు ఈ అభిప్రాయం ఉంటుంది. అయితే మీరు ఒకటి ఆలోచించండి, దానివల్ల కర్ణుడు చెడ్డవాడా, కర్ణుడు మంచివాడా? అంటే కర్ణుడు చెడ్డవాడు, కర్ణుడు మంచివాడు కూడా. ఎందుకని అంటే, అటువంటి అభిప్రాయంతో ఉండడం, అన్నదమ్ముల మధ్య భేదాభిప్రాయాలు ఏర్పాటు చేయడం, ఎప్పటికీ అన్నదమ్ములు కలిసి ఉండకుండా చూడడం, అన్నదమ్ముల మధ్య యుద్ధం జరిగితే నాకు అర్జునుడితో యుద్ధం చేసే అవకాశం వస్తే, నేను అర్జునుణ్ణి ఓడిస్తే నేను జగదేక వీరుణ్ణి కీర్తి సంపాదిస్తాననేటటువంటి పేరాశ మనసులో పెట్టుకోవడం ఖచ్చితంగా నింద్యం. కానీ కర్ణుడికి ఆ ఆలోచన లేకపోతే, అలా కౌరవుల్ని పాండవుల్ని దూరం చేయకపోతే అసలు మహాభారత యుద్ధం ఎందుకు జరుగుతుంది? మహాభారత యుద్ధం జరగకపోతే అధర్మాత్ములందరూ ఎలా మడిసిపోతారు? అలా పడిపోకపోతే నరనారాయణుల యొక్క అవతార ప్రయోజనం ఎలా నడుస్తుంది? అందుకని కర్ణుడు లేని భారతం ఎలా ఉంది? అసలు కర్ణుడు లేని భారతం ఉండే అవకాశం లేదు. కర్ణుడు లేకపోతే అసలు భారతం నడవదు. అందుకే కర్ణుడంత ప్రధానుడయ్యాడు. కర్ణుడు ఒకవైపు వ్యతిరేక కోణం పోషిస్తున్నట్టుగా కనపడుతుంది. నిజానికి కర్ణుడు చేసినటువంటి పనులన్నీ దేనికి పనికొచ్చాయంటే, నరనారాయణుల యొక్క అవతార ప్రయోజనం పూర్తవడానికి పనికొచ్చాయి. తాను చేద్దామనుకున్నది ఒకటి, తాను చేసింది వేరొకటి. యథార్థమునకు ఆయన అర్జునుడితో యుద్ధం చేద్దాం, అర్జునుడితో యుద్ధం చేద్దామనేటటువంటి కోరికని పొంది ఉండి దుర్యోధనుణ్ణి రెచ్చగొట్టడం ధర్మ సంస్థాపనకు మార్గమైంది. ఏ ఒక్క రోజునైనా కర్ణుడు అర్జునుణ్ణి పడగొట్టడం అంత తేలికైన విషయం కాదయ్యా. అంత తేలిగ్గా అర్జునుణ్ణి చంపేస్తానని ఎలా అనుకుంటున్నావు? అర్జునుడు నా చేతిలో పోవచ్చు, నేను అర్జునుడి చేతిలో పోవచ్చు. ఆయన అంత సామాన్యమైన వీరుడు కాడు. కాబట్టి జయాపజయములు విధి నిర్ణీతములు అని కర్ణుడు అని ఉండి ఉంటే దుర్యోధనుడు ఆ ఒక్క మాటకి పాతాళంలోకి జారిపోతాడు. ఇక యుద్ధానికి వెళ్ళే ధైర్యం చేయడు. ఆయన యుద్ధానికి వెళ్ళే ధైర్యం చేశాడు అంటే దానికి ప్రధాన కారణం, ఎప్పటికప్పుడే యుద్ధం రాని అర్జునుడిని నేను చంపేస్తాను,
ఆ మాట కర్ణుడు అంటూ ఉండబట్టి ఎప్పటికప్పుడే ఈ సారవలేదు కానీ ఆ సారి చేస్తాడేమో అన్న ఆశ అలాగే ఉండిపోయింది దుర్యోధనుడికి. ఆయన లెక్క ఏమిటంటే ఐదుగురిలో లెక్క పెట్టవలసిన వాళ్ళు ఇద్దరే, భీముడు అర్జునుడు. భీముడిని నేను చంపేస్తా, అర్జునుడిని ఆయన చంపేస్తాడు. మేము యుద్ధం ప్రకటించడం ఒకటే తర్వాయి. ఎందుకు ప్రకటించలేము? ఇగో వీళ్ళు అడ్డు అంతే. ఇద్దరికి అదే అభిప్రాయం. ఈయన కోణం ఒకటి, ఆయన కోణం ఒకటి. కానీ ఇద్దరూ మహాభారత యుద్ధానికి మాత్రం కారణమవుతారు. అందుకే కౌరవులు పాండవులు ఎప్పటికీ కలుసుకోకునంత దూరం జరిగిపోవడానికి కారణం ఎవరయ్యారంటే మధ్యలో కర్ణుడయ్యాడు. ఇక కలపడం సాధ్యం కాదు ఎవరికి, అంత దూరం జరిపాడు. ఒక్కొక్క ప్రయత్నంలో ఒక్కొక్క ప్రయత్నంలో కురుపాండవులు అంత దూరం అయిపోయారు. కాబట్టి కర్ణుడితో కలిసి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళాడు. ధృతరాష్ట్రుడు చాలా చాలా తెలివైనవాడు. ఆయన మనసులో కోరిక కూడా దుర్యోధనుడి మనసులో కోరికే. పాండవులు బాగుండాలని కానీ, పాండవులకు రాజ్యం ఇవ్వాలని కానీ ధృతరాష్ట్రుడికి ఏ కోశాన ఉండదు. పాండవులు వృద్ధిలోకి రావడం ధృతరాష్ట్రుడికి ససేమిరా అంగీకారయోగ్యం కాదు. కానీ దుర్యోధనుడే అంత తేలికగా బయటపడ్డాడు. ఏదైనా చేసేటప్పుడు తన మర్యాద పోకుండా చూసుకుంటూ ఉంటాడు. పైకి ఎంతో మంచిగా ఉంటాడు, లోపల ఎంత దుష్ట భావననైనా దాచిపెట్టగలడు. అది ధృతరాష్ట్రుడి యొక్క శీలం. కాబట్టి ఆయన ఏమీ తెలియనట్టు ముందు భీష్మద్రోణుల్ని పిలిచాడు. పెద్దవాళ్ళు కదూ, భీష్మద్రోణులు ఎందుకు అంగీకరిస్తారు? అంగీకరించరు. పాండవులు బాగుంటే నువ్వు సంతోషించాలి, పెద్ద తండ్రివి, నీ తమ్ముడి బిడ్డలు, వాళ్ళు బాగున్నారని నీకు తెలిసింది, శుభవార్త కదా. దానికి వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళవలసిన అవసరం ఏమిటి? అసలు దేనికి యుద్ధం వాళ్ళతోటి? నీకు 105 మంది బిడ్డలు అనుకోవాలి. వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేయి, నీ బిడ్డల రాజ్యం నీ బిడ్డలకి ఇచ్చేయి, అందరూ కలిసి ఉండాలి. దానికోసం నువ్వు ప్రయత్నం చెయ్యాలి. కానీ అసలు వాళ్ళ మీద యుద్ధ ప్రకటన చేయవలసిన అవసరం ఏమిటి? ఆ మాటే చెప్తాడు భీష్ముడు. భారతంలో గమ్మత్తు ఏంటంటే, భీష్ముడంటే అపారమైన గౌరవం ఉన్న ద్రోణుడు భీష్ముడి చెప్తే అదే చెప్తాడు. కాబట్టి భీష్మద్రోణులు అంగీకరించారు. భీష్మద్రోణులు అంగీకరించనిది విదురుడు అంగీకరించాడు. భీష్మద్రోణ విదురులు అంగీకరించనిది ధృతరాష్ట్రుడికి చెయ్యాలనున్నా చెయ్యలేడు. ఈ చెయ్యలేనప్పుడు దుర్యోధనుడికి కోరిక తీరదు. దుర్యోధనుడి కోరిక తీరడానికి వీళ్ళు ముగ్గురు అడ్డొస్తున్నారన్న కక్ష దుర్యోధనుడితో సమానంగా ఉన్నవాడు ఎవరంటే కర్ణుడు. ఎందుకంటే వీళ్ళ వల్ల యుద్ధం రావట్లే, వీళ్ళు అడ్డుకుంటున్నారు, వీళ్ళ పెద్దరికం అడ్డొచ్చేస్తుంది. వీళ్ళు అడ్డొచ్చేయడం వల్ల ఏమవుతుందంటే యుద్ధం జరగదు. యుద్ధం జరగకపోతే నాకు అర్జునుడితో యుద్ధం చేసే అవకాశం దొరకట్లే. దొరికినప్పుడు ఏం చేస్తాడు? గెలవడు. పోనీ మనం గెలవలేమని నిర్ణయానికి రాడు. ఆయన పెంచుకున్న మాత్సర్యం అది. కానీ ఒక్కటి బాగా మళ్ళీ జ్ఞాపకం పెట్టుకుంటుండండి, కర్ణుడు అలా ఉండకపోతే అసలు భారతం నడవదు. అందుకే కర్ణుడే భారతం అన్న గుడారానికి అంతటికీ కూడా మూలస్తంభం. వ్యతిరేక కోణంలో పనిచేస్తూ ఉంటాడు. కానీ అది నిజానికి నరనారాయణుల యొక్క అవతార ప్రయోజనానికి కారణమవుతూ ఉంటుంది. భీష్మద్రోణులు ఎప్పుడైతే అంగీకరించలేదో దుర్యోధనుడు మాట్లాడాలి, ధృతరాష్ట్రుడు మాట్లాడాలి, కానీ కర్ణుడు మాట్లాడాడు. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్కరు మాట్లాడారు అంటే అది మాట్లాడిన వాడికి ఉన్నటువంటి స్వేచ్ఛ కన్నా స్వాతంత్ర్యం కన్నా ఆయన అలా ప్రవర్తించి మాట్లాడితే అంత స్వేచ్ఛ ఇచ్చిన వాడెవరు, అంత స్వాతంత్ర్యం ఇచ్చిన వాడెవరు అన్నది ప్రశ్న అవుతుంది కదూ. భీష్మద్రోణులు మాట్లాడుతుంటే కర్ణుడు ఏమన్నాడంటే, ముదుసలు తమకిమ్ముగా జదివికొండ్రుగాక, పతులకు హితమకు కర్జ మేల ఎలసి చెప్పదురు, అహితు కలిపికొనుట ధర్మువని ఇది నయ విరుద్ధంబు కాదే. ఈ ముసలాళ్ళు వీళ్ళకిష్టమైందే మాట్లాడతారు అంత మాట అనడమే. భీష్మద్రోణులు ఇద్దరినీ ఉద్దేశించి, ద్రోణుడు గురువుగారు, భీష్ముడు ఆ వంశాన్నంతటినీ నిలబెట్టిన మహాపురుషుడు, రాజ్యం అయింది నిజానికి. పైగా భీష్ముడంటే సామాన్యుడా, ఎంతటి మహానుభావుడు, కృష్ణుడంతటి వాడు, అంత గౌరవించాడు. సర్వ
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.